మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరి కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, మన దేశ పరిస్థితులు దినదినము ఆందోళనతో కష్ట సమయాలకు విషాదకరమైన పరిస్థితులు సంఘటనలు మనము మన కళ్ళ ఎదుట చూస్తున్నప్పుడు దేవునిలో మీ విశ్వాసము బలపడాలని, దేవునిలో మీరు ఆత్మీయంగా దినదినము ఆయనతో అంటుకట్టుబడి జీవించాలని, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలను క్లుప్తంగా మీకు ఇవ్వడానికి సంతోషిస్తూ మీ ముందు నిలబడడానికి దేవుడు తన కృపను మా పట్ల చూపి ఉన్నాడు. మరి ఈ సాయంకాల సమయంలో ఒక చక్కటి ఆధ్యాత్మిక అంశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అదే విశ్వాస వనితలు అనేటువంటి చక్కటి ఆధ్యాత్మిక అంశంలో నుంచి ప్రతి శుక్రవారము ఒక విశ్వాస వనిత జీవితంలో నుంచి ఆధ్యాత్మికమైన సత్యాలు, ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడినటువంటి వారి జీవితాల్లో నుంచి గొప్ప సత్యాలను మనం తెలుసుకోవడానికి, మన ఆత్మీయ జీవితము దేవునితో బలపరచబడటానికి మీకు వీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాం. మరి ఈ సాయంకాల సమయము మొట్టమొదటి విశ్వాస వనితను మనందరం కూడా ధ్యానం చేద్దాం. మీరు నాతో కొంత సమయము బైబిల్ గ్రంథాన్ని చేపట్టి మీ సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వాలని కోరుకుంటూ దేవుని సందేశంలోనికి మనము ప్రవేశిద్దాం. ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి స్త్రీ ఎవరో, ఆమె యొక్క జీవితంలో నుంచి ఎలాంటి ఆధ్యాత్మిక సందేశాలతో దేవుడు మనతో మన విశ్వాసాన్ని బలపరచనున్నాడో నేను మీకు క్లుప్తంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి స్త్రీ జీవితము రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ జీవితంలో నుంచి మనము నేర్చుకోబోతున్నాం. నిజమే కదా, విశ్వాస వనితగా పేరుగాంచినటువంటి చక్కటి విశ్వాస వనితలలో చేర్చబడినటువంటి స్త్రీగా మొట్టమొదటిగా ఈ స్త్రీని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమె పేరు, ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క మరి విషాదకరమైనటువంటి పరిస్థితిని మనము ఒక్కసారి దేవుని వాక్యంలో నుంచి వెళ్ళి చూద్దాం. ఈ వాక్య భాగం మనకి మత్తయి సువార్తలో రాయబడి ఉంది, అలాగనే మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకు రాయబడి ఉంది. మరి ఈ స్త్రీ జీవితంలో బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు వారి యొక్క విశ్వాసాన్ని మరి చాటి చెప్పారు. వారి యొక్క జీవితాల్లో నుంచి గొప్ప సత్యాలు మనకు దేవుడు నేర్పించేయనున్నాడు. అయితే ఈ విశ్వాస వనిత యొక్క జీవితంలోనికి వెళ్ళి చూస్తే ఈమెకు ఎలాంటి పేరు కూడా బైబిల్ గ్రంథంలో లేదు, కానీ ఆమెకున్న వ్యాధితోటే ఆమె యొక్క జీవితాన్ని బైబిల్ గ్రంథంలో లిఖించారు. మరి ఆమె యొక్క జీవితంలోనికి వెళ్ళి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 34 వచనాలు మనకు వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గుచ్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చాలాసార్లు మనము ఈ సందేశాన్ని విని ఉన్నాం. అయితే దేవుని వాక్యము ఎంతగా మనము ధ్యానించినప్పటికీ కూడా ఆ వాక్య భాగము మన జీవితాలని అనేకమైన ఆధ్యాత్మిక సత్యాల్లోనికి, విశ్వాసంలో మనం బలపరచడానికి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. చాలాసార్లు ఈ వాక్య భాగము, చాలాసార్లు నేను నేర్చుకున్నాను, చాలాసార్లు ఈ సందేశాన్ని నేను విన్నాను కదా అని మన హృదయంలో మనం తలస్తాం. కానీ ఈరోజు నేను మీకు ఈ స్త్రీ జీవితంలో నుంచి 3 లక్షణాలను ఈమెలో నుంచి మనము నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ఈమెకున్న పరిస్థితి ఏమిటి మనం పరిశీలన చేస్తే, ఈమె యొక్క జీవితము ఎలాంటి జీవితం అని మనం పరిశీలన చేస్తే, ఆమె యొక్క జీవితము బైబిల్ గ్రంథంలో రక్తస్రావ రోగము 12 ఏళ్ల నుంచి ఈ వ్యాధితో ఆమె అనేక తిప్పలు పడి తనకున్నటువంటి ధనమంతా కూడా ఖర్చు చేసుకొని అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి మరి ఎలాంటి మరి స్వస్థత లేనిటువంటి స్థితిలో
దీనస్థితిలో చేతిలో ఏమీ కూడా లేనటువంటి దీనస్థితికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాంటి సమయములో అలాంటి నిస్సహాయ స్థితిలో అలాంటి ఒంటరి స్థితిలో దీనస్థితిలో ఆమె ఎవరిని గూర్చి విన్నాదని దేవుని వాక్యం చెప్తూ ఉందంటే ఆమె యేసును గూర్చి వినినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ నుంచి మనము లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలా సార్లు మనకు అన్ని కలిగి ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, సంతోష సుఖ శాంతులతో మనం జీవిస్తున్నప్పుడు దేవుని గురించి వినటం అనేటువంటిది నీకు ఒంటరి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, దీన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు నీవు దేవుని గురించి వినటం అనేటువంటిది చాలా అది గొప్ప విషయంగా దేవుని వాక్యంలో మనం తెలుసుకోవాలి. ఈ స్త్రీ జీవితాన్ని చూడండి. ఈమెకున్నటువంటి స్థితి ఎలాంటిదని చూస్తే అక్కడ ఆమెకు కుటుంబం కానీ భర్త కానీ కుటుంబస్తులు కానీ ఎవరు కూడా ఆమె దొత్తలు లేనట్లుగా దేవుని వాక్యంలో మనం ధ్యానించవచ్చు. అలాంటి ఒంటరి స్థితిలో 12 సంవత్సరములు ఈ రక్తధారతో బాధపడిన ఈ స్త్రీని ఒక్కసారి మీరు ఊహించండి, ఆలోచన చేయండి. ప్రియమైన వారలారా, మరి మన జీవితంలో ఒక వ్యాధి మనకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు మనకు దూరం అవుతారు, మన భర్త మనకు దూరం అవుతాడు, మన బంధువులు మనకి దూరం అయిపోతారు, మన యొక్క జీవితము నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది, ఒంటరి స్థితిలోనికి వెళ్ళిపోతాం, నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ ఈమె స్త్రీ జీవితాన్ని మనము దేవుని వాక్యం మనకు ఈరోజు మనకు అనేక సత్యాలు ఈ స్త్రీ జీవితంలో మనం తెలుసుకోవాలి. చూడండి, అలాంటి స్థితిలో ఈమె దేవుని గురించి వినటం అనేది ఎంత గొప్ప విషయం. ప్రియమైనటువంటి దేవుని సంగమ, సో దేవుడు కూడా చాలా సార్లు మన జీవితంలో మరి నీవు నీ విశ్వాసము బలపరచబడాలి అంటే దేవుడు ఇలాంటి ఒంటరి స్థితిలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నిన్ను అలాంటి స్థితిలోనే నిన్ను పరీక్షిస్తాడు. నీకు అన్ని కలిగినప్పుడు, అన్ని ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించవచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు, ఆయనను అంటిపెట్టుకుని ఉండవచ్చు. కానీ నీవు కష్ట స్థితిలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, వ్యాధి గుండా వెళుతున్నప్పుడే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడే దేవుడు నిన్ను నీవు దేవుని ఎలా అంటిపెట్టుకుని జీవిస్తున్నావు అనేదే ప్రాముఖ్యమని నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. ఈ స్త్రీ యేసును గురించి విన్నట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిగా మరి దేవుని గురించి ఈమె వినినట్లుగా నేను మీకు తెలియచేస్తున్నా. చాలా సార్లు మనము ఎన్నో మాటలు వింటాం మన జీవితంలో, అనవసరమైన మాటలకు సమయాన్ని ఇస్తాం, ముసలమ్మ ముచ్చటలకు సమయాన్ని ఇస్తాం, కల్పితమైన మాటలకు, కలహాలకు, మరి కల్లెములకు మనం సమయాన్ని ఇస్తాం చాలా సార్లు. కానీ చూడండి, నీకు అవసరమైనది నీ జీవితంలో ఏమిటో తెలుసా? నువ్వు దేవుని గురించి మాటలు వినటం అనేది నీ జీవితంలో చాలా ప్రాముఖ్యము. యేసును గురించినటువంటి మాటలు నువ్వు వింటున్నప్పుడు నీలో విశ్వాసము కలుగుతుందని భక్తుడైన పౌలు మనకి సెలవిస్తున్నాడు. వినుడి వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించిన మాట వల్ల మాత్రమే అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. నిజమే కదా, చాలా సార్లు అనేకమైన అనవసరమైన మాటలు మనము వినడానికి సమయం ఇస్తాం. మరి ఈరోజు ఈమె స్త్రీలో నుంచి మొట్టమొదటి లక్షణము యేసును గురించినటువంటి ఆ మాటలు ఆమె విన్నట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. నీ విశ్వాసము పరీక్షించబడాలి అంటే చాలా సార్లు దేవుడు మనలను ఎలాంటి స్థితిలో పరీక్షిస్తాడు అంటే నీవు చిట్ట స్థితికి వెళ్ళిపోయినప్పుడు, చివరి స్థితికి వెళ్ళిపోయినప్పుడు, దీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అట్టడుగు స్థితికి నువ్వు వెళ్ళిపోయినప్పుడే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే యేసు ప్రభువారి యొక్క శిష్యులలో ఉన్నటువంటి ఒక శిష్యుడు, పేతురు అనేటువంటి శిష్యుడు, ఒకసారి తను చేపలు పట్టడానికి నేను వెళతానని వెళ్ళినప్పుడు పేతురు మరి చేపలు పట్టడంలో చాలా అగ్రగణ్యుడు, చాలా చక్కటి ఉన్నత మరి ఉన్నతమైన పరిపక్వం కలిగినటువంటి వాడు. అలాంటి పేతురుకు ఒక దినాన్ని ఆ రాత్రి అంతా కూడా చేపలు పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సముద్రంలో వల వేస్తూ ఉన్నాడు కానీ ఒక్క చేప కూడా రాత్రి అంతా కూడా పడలేనప్పుడు పేతురు విశ్వాసాన్ని, విశ్వాసము ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి చిట్ట చివరి సమయంలో యేసు ప్రభువారు పేతురుతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? పేతురు, ఇప్పుడు నీ కుడివైపున వలవేయమని చెప్పినప్పుడు యేసు మాటలు విన్నటువంటి పేతురు, రాత్రంతా కష్టపడిన నాకు ఒక్క చేప పడలేనప్పుడు అయినను నీ మాట చెప్పిన నేను వలవేస్తున్న ప్రభువా అని పేతురు చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే కదా, దేవుడు మన జీవితాలలో
పరీక్షిస్తాడు. ఎలాంటి సమయంలో అంటే క్లిష్ట సమయంలో, దీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, నేనేమీ చేయలేను, నాకు ఇది అసాధ్యం అని అనుకుంటున్నటువంటి సమయంలోనే దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వెంటనే పేతురు ఆ యొక్క వల వేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగనే మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మరి విశ్వాసుల జాబితాలో విశ్వాస వీరుడుగా ఉంచబడినటువంటి అబ్రహామును మనం చూడవచ్చు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, మరి బిడ్డలు లేని స్థితిలో పిలిచినప్పుడు విశ్వాసముతో దేవుణ్ణి అంటిపెట్టుకున్నటువంటి అబ్రహాముకి దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుని ఇవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక దినాన్ని మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, అబ్రహామా నేను నీకు ఇచ్చినటువంటి ఒక్కగానైనటువంటి ఆ బిడ్డను నాకు మరి బలి ఇవ్వటానికి నువ్వు వస్తావా అని దేవుడు అడగడం మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము ఆ మాట విన్న వెంటనే ఏమాత్రము కూడా కలత చెందకుండా ఆ కుమారుని ఇస్సాకుని పట్టుకుని వెళ్ళి మరి బలి ఇవ్వటానికి తన కత్తిని చేత పట్టినప్పుడు, ఆ యొక్క మరి కత్తితో బిడ్డను మరి బలి ఇవ్వటానికి ఎత్తినప్పుడు వెంటనే దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడి, అబ్రహామా మరి నీవు దేవునికి ఇచ్చినప్పుడు ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు, ఇదిగో ఈ బిడ్డకు బదులుగా దేవుడు మరి గొర్రెపిల్లని సిద్ధపరిచి ఉన్నాడని చెప్పటము మనందరికీ తెలిసినటువంటి విషయమే. నిజమే కదా, అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా ఎలా చేర్చబడ్డాడో తెలుసా? మరి అబ్రహామును దేవుడు ఎలా పరీక్షించాడో చూసారా? ఒక్కగానే ఉన్నటువంటి ఒక బిడ్డను దేవునికి ఇచ్చిలో వెనుకంజ వేయలేనటువంటి అబ్రహాము, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడే చూచుకొనును, యెహోవా యీరే అని చెప్పినటువంటి ఆ అబ్రహాము లాంటి విశ్వాసమును దేవుడు పరీక్షించడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా, మరి ఈరోజు నీ జీవితంలో కూడా నీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడనేటువంటి సత్యాన్ని మరి ఈ స్త్రీ జీవితం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. చూద్దామా, మరి ఇలాంటి గొప్ప విశ్వాసముతో యేసు మాటలు విన్నటువంటి ఈమె స్త్రీ తన ప్రయాణాన్ని ముందుకు సాగించింది. ఎలాగునంటే యేసు ఉన్న చోటికి తన విశ్వాసముతో తన ప్రయాణాన్ని సాగించినట్లుగా ఈ స్త్రీ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు మనము కూడా కొన్ని ప్రయాణాలు చేస్తాం మన జీవితంలో. అయితే నీ ప్రయాణము యేసు యొద్దకు మాత్రమే నువ్వు నీ ప్రయాణాన్ని తీసుకుని వెళ్తున్నావా? యేసు ఉన్న చోటికి నీ ప్రయాణం సాగుతుందా? యేసు ఉన్న మాటల యొద్దకు, దేవుని యొక్క మాటల యొద్దకు, దేవుని యొక్క ఆశీర్వాదముల యొద్దకు, దేవుని యొక్క ప్రేమ దగ్గరకు నీ ప్రయాణం సాగుతుందా? చాలా సార్లు నువ్వు మరి నీ ప్రయాణాన్ని లోకం వైపు నువ్వు ప్రయాణం చేస్తావు, లోకములో ఉన్నటువంటి వాటి యొద్దకు నువ్వు ప్రయాణాన్ని సాగించవచ్చు. కానీ ఈ స్త్రీ జీవితాన్ని చూడండి, 12 సంవత్సరములు వ్యాధితో ఉన్నటువంటి ఈ స్త్రీ ఎంత బలహీనంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. అలాంటి బలహీన స్థితిలో, నడవలేని స్థితిలో, ఒంటరి స్థితిలో, ఆమెకు ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితిలో యేసు ఉన్న చోటికి తన ప్రయాణాన్ని సాగించిందంటే ఆమెలో ఏమి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న 2వ అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటో తెలుసా? దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి నమ్మకము, ఆసక్తి తనలో ఉన్నట్లుగా, కోరిక తనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన జీవితంలో దేవుని పట్ల ఆసక్తి మన జీవితంలో మరి కనుమరుగైపోయినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని నమ్ముకున్నాం 10 సంవత్సరం, 20 సంవత్సరం, 30 సంవత్సరం చెప్పుకోవడానికే, కానీ మన జీవితంలో దేవుని పట్ల ఉన్న ఆసక్తి మాత్రము నీలో తగు మాత్రమే ఉండవచ్చు. నీకు ఆసక్తి ఉండవచ్చు దేని మీద? లోకం మీద, లోక సంపదల మీద, విషయాల మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండవచ్చు. కానీ ఈ స్త్రీ జీవితాన్ని చూద్దాం. 12 సంవత్సరములు వ్యాధితో బలహీన స్థితిలో యేసు యొద్దకు వెళ్ళాలనే ఆసక్తి, కోరిక తన జీవితంలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే కదా, మరి నీకు కూడా ఉన్న ఆసక్తి, నీ కోరిక ఈరోజు వేటి విషయాలు నీ కోరిక ఉంది, వేటిని గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావో ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. చూడండి, ఈ స్త్రీ కోరికతో, ఆసక్తితో ప్రభు యొద్దకు ప్రయాణం చేసింది. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఇలాంటి భక్తులు, ఆసక్తితో దేవుని వెతికినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పొట్టి చక్కయ్యను మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాపి, ఒక సుంకపు గుత్తుదారుడైనటువంటి చక్కయ్య, యేసు ఎవరో నేను చూడాలి, ఆ యేసును నేను కలుసుకోవాలి, ఆ యేసు ప్రభువు నేను మరి నా కళ్ళతో నేను చూడాలని కోరికతో యేసు ఉన్న చోటుకి వెళ్ళటానికి ఒక చెట్టు ఎక్కి చూస్తున్నాడుగా. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభువారే తన ఆసక్తిని చూసి ప్రభువే తన దగ్గరకు వచ్చి జక్కయాని పేరు పెట్టి పిలిచి,
నేను నీ ఇంటిలో ఈరోజు నేను బస చేయవలసి ఉన్నానని ప్రభువే మాట్లాడడం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, నీలో ఉండే ఆశక్తి నీ జీవితాన్ని నీ గురిని మార్చివేస్తుంది. నీలో ఉండే దేవుని పట్ల ఉన్న ఆశక్తి నీ జీవితానికి ఒక ఆశీర్వాదాన్ని నీ జీవితాన్ని మార్చివేస్తుందనే సత్యాన్ని బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో నుంచి మనం చూడవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, మరి రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ యేసు ఉన్న చోటికి నేను వెళ్ళి ఆశక్తితో కోరికతో తన ప్రయాణాన్ని సాగించింది. ఇప్పుడు చూద్దాం, యేసు ఆ యొక్క మరి ఉన్న స్థలానికి ఈమె ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆమెకు ఒక ఆటంకం అక్కడ కలిగింది. ఏమిటంటే, యేసు ఉన్న చోట అనేక మంది జనసాంద్రత అక్కడ కూడి ఉన్నట్లుగా, యేసు దగ్గరికు వెళ్ళి ఆమె తనకున్న బాధను వ్యక్తపరచుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఆమెకు అక్కడ ఎదురుపడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక మంచి ఆధ్యాత్మిక విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలాసార్లు యేసు దగ్గరకు నువ్వు వెళ్ళటానికి, పరలోక రాజ్యమును చేర్చడానికి, యేసు యొక్క మరి సహవాసమును కోరుకునేటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, దేవుల్లో నువ్వు లోతుగా వెళ్ళాలని అనుకునేటప్పుడు, ఆయన రాజ్యంలోనికి నువ్వు వారసురాలుగా ఆయన ఎత్తబడే సంఘములో నువ్వు గుంపులో చేర్చబడటానికి నీకు కోరిక కలిగి ఉంటున్నప్పుడు కొన్ని ఆటంకాలు నీ జీవితంలో వస్తాయి. మరి జీవితం సంతోషంగా సుఖశాంతులతో ప్రయాణము చేసినప్పుడు మరి బాగుందని అనుకుంటాం, కానీ నీ జీవితంలో కొన్ని ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే విజయాన్ని నువ్వు పొందుకుంటావనే సత్యాలు అనేక పాఠాల ద్వారా మనం నేర్చుకున్నాం. నిజమే కదా? మరి ఈమెకు వచ్చిన ఆటంకాన్ని బట్టి, ఈమెకున్న పరిస్థితిని బట్టి ఈమె ఏం చేయాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె మరి యేసును కలుసుకోలేదు కాబట్టి మరొక రోజు నేను వస్తానని అనుకోలేదు తన జీవితంలో. నీకు కూడా ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీకు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలు నేను తట్టుకోలేనని నీ జీవితాన్ని ఒకవేళ ముగించుకున్నావేమో. నీ సమస్యలు గుండా నువ్వు ప్రయాణం చేయలేనని నీ విశ్వాసాన్ని నువ్వు మరి బలహీనపరచుకున్నటువంటి సందర్భాలు నీ జీవితంలో కూడా అనేకమైన ఉన్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈమెకున్న ఆటంకం అక్కడ యేసు దగ్గర అనేక మంది జనసాంద్రత ఉన్నప్పుడు ఈమెలో ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోలేదు, ఈమెలో ఉన్న కోరిక ఏమాత్రం కూడా తగ్గిపోలేదు. ఈమెకున్నటువంటి ఆ గొప్ప నమ్మికను మనం చూస్తే, ఆ గొప్ప విశ్వాసాన్ని మనం మూడవ లక్షణంగా మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఆమె యేసును గురించి విన్నది, రెండవదిగా ఆమె యేసు పట్ల ఆసక్తి కోరిక తన జీవితంలో కలిగి ఉంది, మూడవదిగా ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసము. ఆ విశ్వాసముతో ఆ నమ్మికతో యేసు వద్దకు మరి వెళ్ళటానికి అవకాశం లేకపోయినా సరే దూరం నుంచే వెనుక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చింగురు నేను ముట్టుకుంటే నేను బాగుపడుదును అని అనుకునేటువంటి ఆ గొప్ప ఆలోచన నిజమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొప్ప మాట ఆ హృదయంలో అనుకున్నటువంటి ఆ విశ్వాసము ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆమె యేసును గురించి విన్నప్పుడే ఆమె యొక్క విశ్వాసము బలపరచబడింది. యేసు తప్పనిసరిగా నన్ను స్వస్థపరుస్తాడనేటువంటి గొప్ప నమ్మిక ఆమెలోనికి వచ్చింది. ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే ఆమె జీవితాన్ని మరి స్వస్థతలోనికి అక్కడ తీసుకొని వచ్చినట్లుగా, యేసు వస్త్రాన్ని తాకిన వెంటనే ఏమి జరిగిందో దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే, వెంటనే ఆమె రక్తధార మరి కట్టెను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, మరి ఆ జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప స్వస్థత, ఎంత గొప్ప విడుదల ఈమెకు కలిగిందో ఒక్కసారి దేవుని వాక్యంలో నుంచి మీరు తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. నిజమే కదా, ఈ స్త్రీలో మరి ఎలాంటి మరి ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, ఈమె యేసును గురించి విన్నది, ఆసక్తితో ప్రయాణం సాగించింది, యేసు దగ్గరికి వెళ్ళటానికి ఆటంకాలు ఎదురైనా ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను. ఈరోజు ఇలాంటి విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉంటున్నామా? దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, ఆయన నేను నమ్ముకుంటే నా జీవితము మరి దీవించబడతాది, ఆయన యొక్కకు నేను పరలోక రాజ్యం నేను చేర్చబడతాను అనేటువంటి అలాంటి గొప్ప విశ్వాసము నమ్మిక నీలో ఉందా? ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం నుంచి జారిపోతున్నావు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతున్నావు, వ్యాధులు వచ్చినప్పుడు ఈ వ్యాధి నాకు స్వస్థత పొందదు, మరి నాకు ఈ వ్యాధులు ఎందుకు నా జీవితంలో కలిగే అనేటువంటి ఆ బలహీనమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? ఈరోజు మరి విశ్వాస వనితలలో ఒక గొప్ప విశ్వాస వనితగా
ఈమె మరి లిఖించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూద్దాం ఇంకా ఏం జరిగిందో ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాం. యేసు తనలోని ప్రభావము బయలువెళ్ళని తను తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహముని మీదకి పడుచుండి చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని అనిరి. అందుకు ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచిన అప్పుడు ఆ స్త్రీ తమ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పిన. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానివే పొమ్ము, నీ బాధ నివారణ అయినదని నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి యేసు ప్రభువు సాక్షాత్తు ఆయనలో నుంచి ప్రభావము వెళ్ళినది అనేటువంటి సత్యాన్ని అక్కడ ఉన్నటువంటి అనేకులు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని, ఆయన మహిమను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని, ఆ స్వస్థత పొందిన ఆ స్త్రీ ఆ తన జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని అక్కడ వారందరికీ తెలియపరచడానికి ప్రభు ఆమెను పిలిచినప్పుడు ఆమె మరి అందరి ముందు కూడా దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని తెలియపరచడం చూస్తున్నాం. ఆమె నాలుగవదిగా ఆమెను ఉన్నటువంటి లక్షణము దేవుని మహిమను తెలియచేసినటువంటి గొప్ప స్త్రీ. నీ విశ్వాసము కూడా మరి దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు దేవుడు మహిమపరచలేని స్థితిలో ఉంటున్నావు. ఆయనకు చెల్లించవలసిన స్తుతి నువ్వు చెల్లించలేకపోతున్నావు, ఆయనకు నువ్వు సాక్ష్యమును కూడా తెలియచేయలేకపోతున్నావు. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యములు చేశాడు, అయినప్పటికీ నువ్వు ఎప్పటికీ కూడా సాక్షిగా నువ్వు ఉండలేకపోతున్నావేమో. చూడండి, విశ్వాస వనితగా పేరు ఉలికించబడినటువంటి ఈ స్త్రీని ప్రభు ఏం చెప్తున్నారో చూసారా? ఆమెను ప్రశంసిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారి నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది, సమాధానంతో నీ ఇంటికి వెళ్ళిపోమని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే కదా, ఆమె జీవితంలో ఈ 12 సంవత్సరాలు వ్యాధితో ఉన్న ఈమె కుటుంబంలో సమాధానం లేదామెకు, శాంతి లేదామెకు, ఆమె యొక్క జీవితంలో విషాదకరమైనటువంటి మరి పరిస్థితులు ఆమె ఎదుర్కొంది. అలాంటి స్త్రీకి ప్రభువు చెప్పేటువంటి గొప్ప మాటలు ఏమిటంటే, సమాధానంతో ఈ ఇంటికి వెళ్ళిపోమని ప్రభు చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మరి సాయంకాల సమయంలో నీ జీవితంలో ఈ 4 లక్షణములు నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థితికి ఇచ్చాడు, దేవుడు నీకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో నీ విశ్వాసాన్ని దేవుని దగ్గర నువ్వు చాటి చెప్పలేని జీవితం కలిగి ఉంటున్నావా? ఈ స్త్రీ జీవితం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని గురించి నువ్వు వింటున్నావా? నీలో విశ్వాసము మరి బలపరచబడుతూ ఉందా? కష్టాలు సమస్యలు వచ్చాయని, వ్యాధుల్లో బాధలు మనకు కలిగాయని ప్రభునే మాత్రం నిందించేవారిగా మనం ఉండకూడదు. మీరే స్థలంలో ఉన్నా కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రియమైన తండ్రిని స్తోత్రములు, ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నాయన నీ మాటలు విన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలాసార్లు విశ్వాసములో వెనుకబడినటువంటి మేము, కష్టాలలో నిందలలో సమస్యల్లో నీకు దూరమైనటువంటి మా విశ్వాస జీవితాన్ని దేవా మరలా మేము నీ ఎదుట తండ్రి ఒప్పుకొని విశ్వాసములు బలపరచబడి నాయన మేము నీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. మా జీవితంలోనూ విశ్వాసములు బలపరచమని, వాక్యములు బలపరచమని, నీ మాటలు వినటలో మాకు ఆసక్తి కలిగించమని ప్రార్థన చేస్తూ ఈ దినము ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి స్థితిని పరీక్షించి వారిని ఆశీర్వదించి ముందుకు నడిపించమని, వారికి ఉన్న ప్రతి కష్టం నుంచి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ వారి విశ్వాసాన్ని అనేక రెట్లు నాయన ముందుకు బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక మరొక సందేశంతో మరి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.